హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ అండి, బాదుషా. దీనిని ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, అలా చేస్తేనే మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇలా కొంచెం పెద్దదిగా తీసుకోండి ఫ్రెండ్స్. దీనిలో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని అందులో 1 కప్ మైదా పిండి అండి. నేను 1 కప్ తీసుకుంటే నాకు 8 బాదుషాలు వచ్చేసాయండి. తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇవి రెండు వేరు వేరండి. కొంచెం సాల్ట్. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. వీటన్నింటినీ ఇలా జల్లించుకోవాలండి. తర్వాత మన దగ్గర అమూల్ బటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ అమూల్ బటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర అమూల్ బటర్ లేనట్లయితే మీరు ఆయిల్ కానీ, లేదంటే నెయ్యి కానీ, లేదంటే డాల్డా కానీ, ఈ మూడింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. బాదుషా సూపర్గా వచ్చేస్తుంది. కానీ పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మైదా పిండిలో బటర్ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా ఎక్కడా ఉండలేకుండా కలుపుకోవాలండి. నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 5 మినిట్స్ ముందు బయట పెట్టి ఉంచానండి ఈ అమూల్ బటర్ని. ఆ తర్వాత ఇందులో ఈ విధంగా కలుపుకుంటున్నాను. మనం నెయ్యి కూడా రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం మొత్తం ఒకేసారి వాటర్ వేసి కలిపితే ఏమవుతుందంటే పిండి అనేది మరీ లూజ్గా కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు. బాదుషా అనేది మంచిగా ఉండాలంటే ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను పిండి అనేది ఏ విధంగా కలుపుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా కలుపుకోవాలి, లేదంటే మనకి పర్ఫెక్ట్గా బాదుషా రాదు. చూడండి, మనకు బాదుషా అనేది ఎక్కువ పిండిలోనే ఉంటుందండి. సో మనం పిండిని ఎలా కలుపుకుంటామో దాని విధంగానే మనకు బాదుషా అనేది వస్తుంది. అందుకనే మనం ఇక్కడ జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిని ప్రెస్ చేసుకోవాలి. 4-5 సార్లు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేశాక మళ్ళీ ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. మనకు పిండి పైన సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం ఈ విధంగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు సాఫ్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక 1/2 అవర్ పాటు మనం పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. ఇందులో 1 కప్ చక్కెర వేసుకుంటున్నాను. చక్కెర తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. నేను 1 కప్ వేసాను. ఈ 1 కప్ చక్కెరలో 1/2 కప్పు వాటర్ వేసుకున్నానండి. ఈ చక్కెర అంతా ఇందులో మెల్ట్ కావాలి. మనకు దీనికి తీగ పాకం ఏది అవసరం లేదండి. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చక్కెర అంతా కరిగిపోయి ఒక 2 నిమిషాల పాటు ఇందులో బబుల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడికిపోతే సరిపోతుందన్నమాట. చూడండి, ఇప్పుడు చక్కెర అంతా మెల్ట్ అయిపోయి మనకు ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి చేత్తో ఇలా చూడండి. ఇలా చూస్తే మనకు కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. ఇలా కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనకు చక్కెర పాకం రెడీ అయిపోయింది కదా. ఇందులో ఏలకుల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. తర్వాత 1/2 లెమన్ని పిండుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనకు చక్కెర అనేది గట్టి పడకుండా ఉండాలంటే మనం ఇలా వేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ మనకు 2 స్పూన్లు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మనం దీనిపైన వేడి చల్లారకుండా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని ఒకసారి చూద్దాం. చూడండి, మనకు పిండి అనేది ఇలా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని ఏమీ ప్రెస్ చేయకూడదు, కలపకూడదండి. ఇలా చేసిన తర్వాత ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకోవాలి. మనము బాదుషాలు చిన్న సైజులోనే తీసుకోవాలండి. మరి పెద్దగా తీసుకుంటే ఏంటంటే అవి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇంకా పెద్దగా అయిపోతాయి అన్నమాట. అందుకనే ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఆయిల్లో వేసినప్పుడు నార్మల్ సైజ్గా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, మనము పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ½ గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తాం కదా, అప్పుడు మళ్ళీ పిండిని మనం ఎక్కడ కూడా కలపకూడదండి. ఎందుకంటే అందులోని ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మనకు బాదుషా అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము బాదుషాను ప్రిపేర్ చేసుకోవాలి. 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకొని దీనిని ఒక్కసారి మిడిల్లో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా చూపుడు వేలుతో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలన్నమాట. మనం ఈ హోల్ని కొంచెం పెద్దగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఈ హోల్ అనేది మళ్ళీ దగ్గరకు వచ్చేసి ఇది కనబడకుండా పోతుంది అనమాట. అందుకని కొంచెం పెద్దగా పెట్టుకున్నామంటే మనకు బాదుషా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగే అన్నింటినీ మిడిల్ చేతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇలా ఒక రంధ్రంని పెట్టుకోవాలన్నమాట. ఈ హోల్ని కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నింటినీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఐరన్ కడాయిని తీసుకుంటున్నాను. ఈ కంచుడిని ఎందుకు తీసుకున్నానంటే మనకు ఇందులో డీప్ ఫ్రై చేసినట్లయితే ఆ స్వీట్ అనేది ఎంతో రుచిగా వస్తుందన్నమాట. మనం ఈ ఐరన్ కడాయిలో మనము ఏది ఫ్రై చేసుకున్నా కూడా మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా ఐరన్ కడాయిలోనే ఎక్కువగా వేయిస్తారనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనకు ఆయిల్ ఈ విధంగా మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో మనం బాదుషాలను ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ఒకేసారి వీటిని వేయించొద్దండి. మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. పెడితే మాత్రం ఇవి లోపల ఉడకకుండా మనకు పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. అందుకనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా బాదుషా అనేది స్వీట్ షాప్లో స్టైల్లో ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మళ్ళీ మంటను చిన్నగా పెట్టుకొని ఈ బాదుషాలని ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ బాదుషాలు ఫ్రై కావడానికి కనీసం 20 నిమిషాలు పడుతుందండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అందుకనే ఈ విధంగా చేయాలన్నమాట. మనం ఒకేసారి మంటను ఎక్కువగా పెట్టి డీప్ ఫ్రై చేసినట్లయితే ఇవి లోపల వేగకుండా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. అందుకనే మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఏ విధంగా వచ్చేస్తున్నాయో బాదుషాలు ఈ విధంగా రావాలి. చూడండి, మనం ఎంత చిన్నగా చేసుకుంటే మనకు ఎంత పెద్దగా వచ్చేసాయో. మనం చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుందండి, మనకు పెద్దగా ఉబ్బిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఒక సైడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెనుక సైడు టర్న్ చేసుకోవాలండి. ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పానకం ఉంది కదా, అందులో వీటన్నింటిని ఒక్కొక్కటిగా వేయాలండి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే వేయాలి. అప్పుడైతేనే మనకు పానకం అనేది అబ్జర్వ్ చేసుకొని టేస్టీగా వస్తాయన్నమాట. ఈ చక్కెర పానకం కూడా వేడివేడిగా ఉండాలి, అంటే గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ మీకు చల్లారితే మీరు మళ్ళీ కొంచెం వేడి చేసుకొని కూడా వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వెనుకకు తిప్పుకోండి. ఇలా వెనుకకు టర్న్ చేసుకున్న తర్వాత 1 గంట లేదా ½ గంట పాటు మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు చక్కెర పానకం అనేది వీటికి అబ్జర్వ్ చేసుకొని బాగుంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ½ గంట తర్వాత నేను చూపిస్తున్నాను. ఆ తర్వాత మనం దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత మనకు మిగిలిన చక్కెర పానకం ఉంటుంది కదా అండి, దానిని వీటిపైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు బాద్షా రెడీ అయిపోయింది. ఇది ఎంతో ఎంతో రుచికరంగా ఉంటుందండి. మీరు ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్తో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో ఈ ప్రాసెస్తో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.